హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు రావాల్సినటువంటి పీఆర్సీ డిఏల పైన ఇప్పుడు ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఏంటంటే తెలియజేస్తాను అలాగే మనకు ఆ రోజే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ వివరాలు ఏంటని చూద్దాం సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు వచ్చే అప్డేట్స్ మీకు డైలీ పోస్ట్ చేసి ఉంటాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చేయకుండా మన వివరాలు చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు రావాల్సినటువంటి ఈ పెండింగ్ డిఏలు ఎంతవరకు ఉన్నాయి అవి ఏంటనే చూద్దాం ముందుగా ఏపీ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే ఏపీలో అమలు చేస్తున్నారో ముందస్తు తేదీలు ప్రకటించి ఏ విధంగా అమలు చేస్తున్నారో అదేవిధంగా ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సినటువంటి పీఆర్సీ డిఎల్ తేదీలను కూడా ప్రకటించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు నిర్ణీత తేదీలోనే లబ్ధిదారులకు అందించడం హర్షణీయమని కానీ ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చినటువంటి డిఏ ఉత్తర్వులు మాత్రం మూడు నెలలైనా సరే ఐదు నెలలైనా సరే నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అయితే పీఆర్సీ గడువు కొన్ని నెలలు దాటిందని ఐదు డీఏ బకాయిలు ఉన్నాయని సిపిఎస్ రద్దు ఒప్పంద ఉద్యోగుల సమస్య సైతం పరిష్కారానికి నోచుకున్నందున ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన ప్రభుత్వ పథకాలు ఏ విధంగా డేట్ల ప్రకారం అయితే విడుదల చేసి వాళ్ళకైతే ఖాతాల్లో నగదు వేస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి పీఆర్సీ డిఎల్ని కూడా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి ఈ అంటూ మీరైతే ఒక ప్రకటన ఇవ్వాలని కత్తి నరసింహారెడ్డి అయితే మనకైతే ఈ విధంగా ఒక అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే మనకు ఈ నెల పదహారు తేదిన క్యాబినెట్ మీ క్యాబినెట్ పెట్టి ఉంటుందంటున్నారు మరి ఆరోగ్యమైన చర్చించే అంశాలు అనేవి అనేది తెలియాల్సి ఉంది ఏదేమైనా సరే మీకు వివరాలు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాము సో తప్పకుండా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో చాలు వెంట వెంట అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాము సో ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్